విజయ్ భాస్కర్ రెడ్డి గారు, అంటే ఈ మందుకు సంబంధించినటువంటిది కాదు, అసలు ఇది ఒక నాటు మందుగా ఇవాళ రవిశంకర్ గారు కావచ్చు, అట్లనే విజయ్ భాస్కర్ గారు కూడా దీన్ని అసలు నాటు ప్రసాదంగా కూడా పిలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక అనుమానాలకు కూడా ఒక క్లారిటీ దాదాపు 50% వచ్చింది అని అంటున్నారు, ఏం చెప్తారు మీరు? అది యాక్చువల్ గా ఇందాక రవిశంకర్ గారు చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ రెండు విషయాలు అయితే మనం గమనించాల్సింది. ఇది నాటు వైద్యం అనే దానికంటే ఇది శాస్త్రీయ సనాతన భారతదేశ వైద్యం, ఇది ట్రెడిషనల్ ప్రాక్టీస్, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏమంటే ఇక్కడ లోకల్ హెల్త్ ట్రెడిషన్ ప్రకారం ఇచ్చుకోవచ్చు అనేది మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉండేది. ఆల్రెడీ ఏంటంటే ఇందాక మన వెంకటకృష్ణ అడ్వకేట్ గారు కూడా చెప్పారు, దీనికి పర్మిషన్ ఎందుకు అని అంటే డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ మాకు 1940 అందులో 158B 33EEC లో షెడ్యూల్ 1 లో చెప్పినారు. అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ మెన్షన్డ్ డ్రగ్స్ ఆల్రెడీ ఇంతకుముందు శాస్త్రీయంగా యూజ్ చేసినవి మీ టెక్స్ట్ లో చెప్పినవి ఉంటే అది మీరు మీకు తెలిసిన వాళ్ళకు మీకు ప్రిపరేషన్ చేసుకొని ఇవ్వండి. అది దాన్ని లోకల్ హెల్త్ ట్రెడిషన్ డ్రగ్ అని చెప్తాం, కానీ అది అంటే అఫీషియల్ గా ఆయుర్వేదిక్ డ్రగ్ గా ఇందాక డాక్టర్ గారు వాళ్ళు చెప్పినట్టు అదైతే వాస్తవమే, అట్లా ఇచ్చేదానికి లేదు. మేము ఇంతకుముందు కూడా నేను ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే అటువంటిది ఏమన్నా ఉంటే అది లోకల్ హెల్త్ ట్రెడిషన్ కింద ఆయనను అలో చేస్తూ అక్కడ కావాల్సిన మీరు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది, అవన్నీ గవర్నమెంట్ చూసుకోవాల్సిన వ్యవహారం. ఆ తర్వాత ప్యారలల్ గా కూడా దానికి ఒక స్టడీ జరిగితే దాంట్లో నిజంగానే మనం ఏంటంటే అవన్నీ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎఫెక్ట్ లేదంటే ఏ అల్లోపతి డాక్టర్ కి ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇది ఒక విధంగా మీడియాలో మనం చూస్తున్నాం, నాకు కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇదేదో ఒక వార్ జరుగుతా ఉన్నట్టు ఆయుర్వేదిక అల్లోపతికి మధ్యలో ఇది ఏంటంటే అది అసలు అనవసరమైన రాద్ధాంతమే. ఇది శ్రీహరి గారు వాస్తవంగా ఆయుర్వేదిక్ సైన్స్ ఇస్ డిఫరెంట్ అండ్ అల్లోపతిక్ సైన్స్ ఇస్ డిఫరెంట్, ఇంకా ఆల్టర్నేట్ సైన్సెస్ ఉన్నాయి, ప్యారలల్ సైన్సెస్. నాకు సో మెనీ ఫ్రెండ్స్ ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ రోజు అంటారు ఆయన మీ మందు పనిచేస్తే బంగారంగా మేము ఇస్తామని అని. ఇది ఏంటంటే మనము ఆ కోణంలో కాకుండా ఇప్పుడు సార్ విజయ్ భాస్కర్ గారు కూడా ఒక మాట అన్నారు, ఆ ఐ డ్రాప్స్ ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేయలేదు వాళ్ళు, ఏంటంటే 2 to 3 weeks తర్వాత దాని గురించి మేము పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. అంటే ఎందుకంటే దానికి బాధ్యత ఉంది కదా, ఖచ్చితంగా దాని గురించి తీసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్పొచ్చు, కానీ చెప్పినది అఫీషియల్ డేటా రావాలి కదా. ఇప్పుడు మేము సప్తధాతు కాన్సెప్ట్ చెప్తాము, రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్రాలు దాని సారమే ఓజస్సు అంటాము, ఓజస్సు ఇమ్యూనిటీ అంటాము. రవిశంకర్ గారు అది ఎట్లా అనేది ఎలా అర్థమవుతుంది, ఆయన ఆయన కాన్సెప్ట్ నాకు కూడా నేను చెప్పలేను కదా. కాబట్టి దానికి ఏంటంటే దీని మీ ఎవరి పద్ధతిలో ఒక శాస్త్రీయత వచ్చి కామన్ గా ఒకటి వచ్చే దాని మీద కంప్లీట్ గా తీసుకురావాలని డాక్టర్ గారు ఇంత చక్కగా చెప్పారు రవిశంకర్ గారు కూడా. దాన్ని మనం స్వాగతించాలా, కొన్ని ఏంటంటే అఫీషియల్ గా తీసుకురావాలా, తీసుకురావడం కూడా మంచిదే అండి. రైట్, రవిశంకర్ గారు ఏంటి ఏంటి మీరు మీకున్నటువంటి ఇప్పుడు విజయ్ భాస్కర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో, ఇప్పుడు చరకుడు సుశ్రుతుడు ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి మనం ఎన్నో మనం ఇన్హెరిట్ చేసాం అండి. కాబట్టి దురదృష్టం ఏంటంటే చాలా వరకు లిఖించబడలేదు ఇవన్నీ. ఓకే, లాట్ ఆఫ్ నాలెడ్జ్ హెస్ బీన్ లాస్ట్ ఓవర్ ది జనరేషన్స్. కాకపోతే కొంత నాలెడ్జ్ వచ్చి ఉంది, దాని మీద ఇవాళ పరిస్థితులకి అనుగుణంగా మనం స్టడీస్ అనేవి చేయలేదు, అంటే ఎవాల్వ్ కాలేదు. ఆయుర్వేదం ఎంతగా ఎవాల్వ్ కావాలో లేటెస్ట్ పరిస్థితులకు అనుగుణంగా అంత ఎవాల్వ్ కాలేదు. దానికి సంబంధించి మనం విజయ్ భాస్కర్ రెడ్డి గారినో మీడియానో లేకపోతే నన్నో లేకపోతే న్యాయవాది గారు ఇక్కడ ఉన్నారు వారినో బ్లేమ్ చేయడానికి లేదు. గవర్నమెంటే సరైనటువంటి ఫండ్స్ ఇదివరకు దీనికి ఇవ్వలేదు. ఎందుకంటే అసలు ఆయుర్వేదిక్ వైద్యులు వాడేటువంటి మందులు చాలా అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎంత మోతాదులో వాడితే ఎంతలా పనిచేస్తుంది, ఎంత సైడ్ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, శరీరానికి ఇది ఎంత మంచి చేస్తుంది, చెడు ఎంత చేస్తుంది, ఎంత వయసు వాళ్ళల్లో ఇవ్వచ్చు, ఇలాంటివన్నింటిని మనం సరిగ్గా డిఫైన్ చేయలేదు. ఎందుకు డిఫైన్ చేయలేదంటే సైంటిఫిక్ స్టడీస్ లేవు. ఇప్పుడు ఆనందయ్య గారు అంటే మా కోపం ఏంటండి, ఆయనకి కాకపోతే ఏంటంటే ఈ డిగ్రీ లేదు, ఆయనకి సరైనటువంటి నాలెడ్జ్ లేదు. ఒక నాటు వైద్యం 8 సంవత్సరాల నుంచి ఆయన పాపం లోకల్ వాళ్ళకి ఆయన మంచి ఉద్దేశంతోనే ఇస్తుండి ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఎవరో వైజాగ్ నుంచి అంటే ఇంతకుముందే నేను న్యూస్ ఛానల్ ఒకటి పెడితే వైజాగ్ నుంచి ఒక ఆయన హోమియోపతి డాక్టర్ గారు, నేను కోవిడ్ కి మ్యూకోర్మైకోసిస్ కూడా కనిపెట్టాను, ఈ ఫార్ములా అందరు చెప్తాను. ఇంకెవరో గుజరాత్ నుంచి ఇంకెవరో నేను ఇంకో ఫార్ములా కనిపెట్టాను. దీనికి అంతే ఉందండి, ఫార్ములా కనిపెట్టానంటే సరిపోదు. నా క్లినికల్ ట్రయల్స్ వరకు కొంతవరకైనా ప్రూవ్ చేయండి, ఎమర్జెన్సీ అప్రూవల్స్ తీసుకోండి పోనీ. ఒట్టి కృష్ణపట్నంలో వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి, లేకపోతే తెలంగాణలో వాళ్ళకి ఎందుకు, దేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి దారి చూపించిన వాళ్ళు అవుతారు కదా. అది నేననేది
ఓ పద్ధతి ప్రకారం చేసుకుంటా పోతే అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఇది సరైనటువంటి ముందే అయితే గనక అసలు మనకు అభ్యంతరం ఎందుకండి బాబు? రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేశారు, దిస్ విల్ బి మోర్ ఆఫ్ అన్ ఎంబారస్మెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ అవర్ కంట్రీ అని. ఆయనంటే నేను పెద్ద అభిమాని ఏం కాదు, ఆయన ఇదివరకు ఎప్పుడో తీసినటువంటి సినిమాలు అందరూ ఇష్టపడిన వాళ్ళే, కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో కూడా కొంత సెన్స్ ఉంది. ఎందుకంటే మన ఫూల్స్ కాకూడదు. ఇంకొక చిన్న పాయింట్, వెంకటకృష్ణ గారు ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు, అది నాటు వైద్యమే లోకల్ గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. వనరులు అనేవి చాలా తక్కువ అండి మన దేశంలో, ముఖ్యంగా ఉన్నటువంటి రిసోర్సెస్ ని జుడీషియస్ గా వాడుకుంటాం అనేది కూడా చాలా అవసరం. అంతేగాని మనం ఆ రిసోర్సెస్ ని ఎట్లా పడితే అట్లా కన్నా వాడుకుంటే అసలే దెబ్బతిని ఉన్నాం మనం. సెకండ్ వేవ్, దాని తర్వాత థర్డ్ వేవ్ అంటున్నాం. మనం దీనికి ప్రిపరేషన్ ఏం చేయాలి? మనం నిజంగా ఏదన్నా మందుల మీద కనుక మనకు ఆశ ఉన్నట్లయితే ఆ మందుల్ని సరిగ్గా సైంటిఫిక్ ట్రయల్స్ చేయాలి. అది కూడా టైం వేస్ట్ చేసుకో. ప్రూవెన్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా అందరికి అందుబాటులో తీసుకురావాలి. అలానే అల్లోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, అనవసరంగా వాడుతున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో, మా అల్లోపతిలోనే అనవసరంగా ఐవర్మెక్టిన్ వాడుతున్నారు, అనవసరంగా హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుతున్నారు, అనవసరంగా ఎజిత్రోమైసిన్ వాడుతున్నారు. వీటిని నిర్ద్వందంగా మనం ఖండించాలి, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి మనం. అంతేగాని గవర్నమెంట్ దీనికి అప్రూవల్ ఇచ్చేసింది, గో హెడ్ ఇచ్చేసింది అని చెప్పి టైటిల్స్ పెట్టి రవిశంకర్ గారు, రవిశంకర్ గారు ఇప్పుడు జనరల్ గా ఏమైనా వాడుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో, సో ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి మెడిసిన్ ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళు వాడుతూ ఇది కూడా వేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచన కూడా కొంతమందికి ఉండొచ్చు. ఈ మందు కూడా మింగుదాం, సైడ్ ఎఫెక్ట్ లేదంటున్నారు కదా అని, మరి అది చేయొచ్చా? అట్లా చేస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక మందుకి జరిగేటువంటి ఫైటింగ్ ని మెడికల్ భాషలో డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటారండి. అంటే ఏ అనేటువంటి మందు వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, బి అనేటువంటి పదార్థం అనే వాడుతున్నాను నేను మందు అని అనట్లేదు, ఎందుకంటే ఆనందయ్య గారు దాంట్లో ఉన్నాయి రకరకాల పదార్థాలు, అందులో ఇంకా ప్రిన్సిపల్ ఇంగ్రీడియంట్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, అంతదాకా అసలు వెళ్ళనే వాళ్ళు లేదు మనవాళ్ళు. ఓకే, సో ఆ బి అనేటువంటి పదార్థం వాడినప్పుడు కొంత బెనిఫిట్ ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ ఈ ఏ అనేటువంటి మందు బి అనేటువంటి పదార్థం రెండు గనక వాడినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. అది విజయభాస్కర్ రెడ్డి గారికి తెలుసు, రెండో విజయభాస్కర్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి డ్రగ్ ఇంట్రాక్షన్స్ అనేవి చాలా సీరియస్ గా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి మనం అట్లా ఎట్లా పడితే అట్లా ఇది అల్లోపతి మందులు వాడుకుంటూ ఇది కూడా ప్రసాదం కింద చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి మంచిది కాదని సైన్స్ చెప్తుంది. ఈ డాక్టర్ రవిశంకర్ చెప్పట్లేదు, అలానే ఇంకెవరో అలోపతి డాక్టర్ కింద నేను చెప్పట్లేదు. సైన్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేది ఇప్పుడు న్యాయమూర్తులకి ఇక్కడ ప్రముఖ న్యాయవాది గారు ఉన్నారు, వారు చెప్పాలి ఇలాంటి విషయాలు. అలానే గవర్నమెంట్ కూడా సరైనటువంటి కమిటీ డైరెక్షన్ లో వెళ్ళాలి. అంతేగాని అరే ఈ మందు వద్దనంటే జనాల్లో వ్యతిరేకత వస్తుందనో, లేకపోతే ఈ మందు వేసుకోవద్దు అని అంటే ప్రజలందరూ మనకి రేపు ఓట్లు ఎక్కడేయరునో, లేకపోతే మన ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడ ఎండగడతారనో అలా కనుక భావించినట్లయితే అది ముందుకు వెళ్లేటువంటి పద్ధతి కానే కాదు. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే అక్కడ సెంట్రల్ లో ఉన్నటువంటి మోడీ గారి గవర్నమెంట్ కావచ్చు, మనల్ని మనం పిచ్చి వాళ్ళని చేసుకుంటామే ఇలా గనక మనం ఎలా చేస్తే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక సైన్స్ నమ్మేటువంటి వ్యక్తిగా రైట్ రాజకీయంగా మీరు అంటున్నట్లుగా అట్లాంటి విధానం వద్దా అనేది. విజయభాస్కర్ గారు ఏం చెప్తారు? సో ఇప్పుడు రెండు మందులు వాడతారు సార్ కొంతమంది ఆల్రెడీ. రవిశంకర్ గారు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ అండి. హర్బ్ టు హర్బ్ రియాక్షన్ ఇంటరాక్షన్స్ కూడా చాలా బ్యాడ్ గా ఉంటాయి. ఇది ఇప్పుడు 26 మూలికలు 26 రోగాలను తక్కువ చేస్తుందండి అని చెప్పేసి ఒక పేషెంట్ కరోనా తోటి సఫర్ అవుతుంటే 26 మూలికలు ఆ వ్యక్తి మీద వేస్తే అసలు ఇది ఏ రోగానికి పనిచేస్తుంది? అనవసరంగా హర్బ్ టు హర్బ్ ఇంటరాక్షన్స్ కూడా చాలా బ్యాడ్ గా ఉంటాయి. ఏదో ఒక 10 పవరాలు పోతున్నాయి, మనం రాయితో ఇసురు కొట్టాము, ఒక పవరం పడుతుందంటే అది కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే ఒక సైంటిఫిక్ గా ఈ ప్రసాదాన్ని కూడా ఒక సైంటిఫిక్ స్టడీ చేసి ఈ వైరస్ కి హెల్ప్ చేస్తుందా, ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అన్నది కూడా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఈ ఆనందయ్య గారికి లేకుండా కనీసం ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలా చేయకుండా కూడా ఈ 26 మూలికల పదార్థాన్ని ఒకటే ఒక సూసైడ్ ఇదిగా చేయకూడదండి. ఎందుకంటే దీనికి లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్. ఇప్పుడు మెడిసిన్ చూడండి, మీరు కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇన్వెస్టిగేషన్,
హెచ్సిక్యూ అన్నది ఒకటి వరల్డ్ లో టాప్ అని చెప్పేసి ఆల్ ఓవర్ అదర్ కంట్రీస్ కూడా మన దగ్గర నుంచి తెప్పించుకున్నాయి. అది వాళ్ళ కుదరదు అన్నారు, అది వేసుకోవద్దు అని అన్నారు. దిస్ ఇస్ వాట్ సైన్స్ ఎవల్యూషన్ అండి. ఎవ్రీడే వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒకప్పుడు ఫ్యాబిఫ్లూ బెస్ట్ అన్నారు, తర్వాత ఐవర్మెక్టిన్ అన్నారు, తర్వాత రెమ్డెసివిర్ అన్నారు. ఇప్పుడు అవన్నీ పక్కకు జరిగిపోయినాయి. వాటికి లిమిటెడ్ ఇండికేషన్స్ ఉన్నాయండి. రెమ్డెసివిర్ కూడా లిమిటెడ్ ఇండికేషన్ ఉంది. ప్లాస్మా థెరపీ, కొన్ని లక్షల మంది ప్లాస్మా థెరపీ ఇచ్చారండి, దానికి కూడా ఇప్పుడు లిమిటెడ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చినాయి, వాటి నుంచి మంచి రిజల్ట్స్ ఉందని అనుకుంటున్నారు. టోస్లీ జుమాబ్ ఏదైతే సైటోకైన్ స్టామ్ కి ఇస్తారో దానికి కూడా లిమిటెడ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఏ ఆలోపతి డ్రగ్స్ కూడా కన్ఫర్మ్ గా ఇష్టం వచ్చినట్టు వాడాలని కానీ, లేకపోతే ఒక డ్రగ్ కి ఇస్తే ఇంటరాక్షన్ రియాక్షన్స్ చాలా బ్యాడ్ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక ఎలిజిబుల్ పల్మనాలజిస్ట్ కానీ ఒక అథాంటిక్ ఫిజిషియన్ కంప్లీట్ గా స్టడీ చేస్తాడండి. ఈవెన్ యూ కెనాట్ గివ్ ప్యాంటోసిడ్ విత్ సర్టన్ యాంటీవైరల్ డ్రగ్స్. కెన్ యూ ఇమాజిన్ దట్ ఈ టైంలో ప్యాంటోసిడ్ వేసుకునేటప్పుడు ఈ యాంటీవైరల్ డ్రగ్ వేసుకోవద్దని కూడా కొన్ని ఇంట్రాక్షన్స్ ఉన్నాయి. సో అలాంటి సమయంలో ఇన్ని అలోపతిలోనే విత్ ఇన్ ద డ్రగ్స్ లోనే ఇన్ని ఇంట్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి 26 మూలికల ఏదైతే హర్బ్ ఉందో దాన్ని అలోపతిని ఎంతవరకు క్లినికల్ ట్రయల్స్ చేయొచ్చామో కానీ ఓపెన్ గా పబ్లిక్ లతో ఇవ్వటం వల్ల అసలు అక్కడ ఏ కాంప్లికేషన్స్ వస్తాయి అన్నది కూడా, ముఖ్యంగా ఒక అలోపతి డాక్టర్ ఆయన ఇచ్చే వైద్యంలో భయపడతాడు, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ లో భయపడతాడు. కాబట్టి ఇప్పుడు వరకు కూడా మీరు అందరూ ఈ క్వశ్చన్ రేజ్ చేస్తూ వచ్చారు. సో పబ్లిక్ లో వైపు నుంచి మూడ్ వేరుగా ఉంది కాబట్టి రేపటి నుంచి వాళ్ళలో కూడా ఇలాంటి డౌట్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దానికి కూడా సమాధానం చెప్పాల్సింది.